ఆయన గురించి నేను మాట్లాడడానికి ప్రిపేర్ అవడానికి ఈ రోజు కూడా వస్తూ వస్తూ చాలా ఆలోచిస్తున్నా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన గురించి నేను మాట్లాడే నాకు టైం దొరికింది అంటే దట్ మీన్స్ నేను ఖాళీ అయిపోయానని చెప్పి సార్ అందుకే నీ గురించి నేను మాట్లాడే టైం నాకు రాకూడదని కోరుకుంటున్నా కానీ నేను చెప్తున్నా సార్ నా లైఫ్లో దట్ విల్ బీ ద బెస్ట్ స్పీచ్ ఆఫ్ మైన్ అది నేను రిజర్వ్ చేసుకుంటున్నాను అంటే నా జీవితంలో ఇంకా బన్నీ గారి గురించి నేను ఏం చెప్పాలో కూడా ఎందుకంటే ఇట్స్ ఏ 18 ఇయర్స్ జర్నీ మేమిద్దరం ఏదో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేకపోతే ఏదో క్లాస్మేట్స్ లేకపోతే ఏదో కాలేజ్లో ఇది కూడా కాదు జస్ట్ క్యాజువల్గా కలిసిన చాలా చాలా నార్మల్ ఫ్రెండ్షిప్ ఆ నార్మల్ ఫ్రెండ్షిప్ నుండి 18 సంవత్సరాలు ఎలా గడిచిపోయినాయో కూడా ఈరోజుకి నాకు తెలియట్లేదు ఇట్స్ జస్ట్ అంటే ఇంకా నేను ఏం చెప్పను నా లైఫ్ అంటే ఇంకా బన్నీ బన్నీ అన్న లైఫ్ నేనే బన్నీ ఇంకా నేను ప్రిపేర్ అవ్వడానికి కూడా ఏం లేదు ప్రిపేర్ అవ్వ సారీ అండి అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే అంటే నేను కార్తికేయ గారి గురించి నేను చెప్పేదానికన్నా కూడా ఈరోజు మధ్యాహ్నమే మొత్తం బన్నీ గారు ఆ సినిమా మొత్తం టోటల్ చూస్తాం జరిగింది ఇట్స్ బెటర్ సార్ ఒక మీరు చెప్పడమే అది బాగుంటుంది కానీ తను చాలా హైట్స్కి వెళ్తాడు అక్కడ వరకు అయితే మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను అండ్ కౌశిక్ జస్ట్ 26 ఇయర్స్ ఈరోజు సినిమా చూస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన చాలాసార్లు ఏంటంటే వెనక్కి తిరిగి అడిగారు 2 సార్లు అడిగారు ఆ కుర్రోడు ఏజ్ ఎంత ఆ కుర్రోడు ఏజ్ ఎంత అని నేను 26 ఏళ్ళు అని చెప్తుంటే ఆయన నమ్మట్లేదు ఆ పెద్ద ఆయన నమ్మట్లేదు ఏంటి ఈ కుర్రోడికి 26 ఏళ్ళు ఇంత బాగా రాసిన ఇంత ఇంత డెప్త్గా రాస్తున్నాడు అని చెప్పి తను నాకు వచ్చిన ఫస్ట్ కథ పాయింట్ చెప్పినప్పుడు చిన్న పాయింట్ చెప్పాడు సార్ ఇది ఒక మార్చివ్యాన్ డ్రైవర్ కదండి అలా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని అక్కడ చూసి ప్రేమిస్తాడు అనగానే నాకు వెంటనే ఇదేంటి ఇదేం కదా సరే అని చెప్పి తర్వాత రేపు పొద్దున్న వింటానమ్మా మళ్ళీ ఒకసారి కూర్చుందామని చెప్పి వెళ్ళిపోయాను కానీ ఒక ఇన్సిడెంట్ మళ్ళీ నన్ను వెనక్కి తీసుకొచ్చి ఈ సినిమాను చేయించింది ఆ ఇన్సిడెంట్లో సుక్కు కూడా భాగం అందుకే నేను సుక్కుని రమ్మన్నాను సుక్కు నీకు గుర్తుందో లేదో మనం ఆర్యా సినిమా చేసిన తర్వాత ఏలూరులో నీది ఒక ఇంటర్వ్యూ జరిగింది నీకు గుర్తుంటుండదు ఆ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన ఒక మాట అన్నాడు సార్ మీరు డైరెక్టర్గా ఈ కథను ఎంచుకోవడం ఓకే బట్ ఇలాంటి కథ మీద దిల్ రాజు గారు లాంటి ఆయన డబ్బులు పెట్టారు చూసారా నిజంగా ఆయన గట్స్ కూడా మెచ్చుకోవచ్చు అని చెప్పి ఎందుకో తెలియదు ఆ మాట నాకు బాగా గుర్తుండిపోయింది ఈ సినిమా చూసిన తర్వాత ఎవరో ఒకళ్ళు నన్ను మీ గట్స్కి మెచ్చుకోవచ్చు సార్ అనేది అంటారని చెప్పి నిజంగా ఆ వర్డ్ తిరిగి రావాలని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు ఆ వర్డ్ నాకు గుర్తుండిపోయింది అలాంటి సినిమా గురించి వెయిట్ చేశాను థ్యాంక్ యూ కౌశిక్ అలాంటి సినిమా ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టీమ్ ఎస్పెషల్లీ లావణ్య అండ్ మీ అంటే వీడియో క్యారెక్టర్ అనగానే ఎలాగ రియాక్ట్ అవుతారు ఏంటి అనుకున్నాను బట్ వచ్చి చేశారు ఎవ్రీ ఐనో మీరు కంగారంతా బన్నీ గారి గురించి సో చాలా మాట్లాడాలి కానీ ఏది ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ లీవింగ్ అండ్ యూనిట్ మొత్తం కూడా నీ పేరున్న చెప్పలేకపోయినా కూడా ఎస్ ఈ యూనిట్ అంతా కూడా ఆల్వేస్ నా హార్ట్లో ఉంటారు ఎందుకంటే నా హార్ట్కి చాలా దగ్గరైన సినిమాల్లో ఈ సినిమా ఒకటి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు మీకు కూడా విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండి అండ్ ఇంత ఫెంటాస్టిక్ మ్యూజిక్ని మనకి అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ విజయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము తెలుగులో టాక్సీ వాలా లాంటి సినిమాకి సూపర్ మ్యూజిక్ని అందించారు మలయాళం తమిళంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ సినిమాల్ని మనకు అందించిన ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ విజయ్ గారికి స్వాగతం పలుకుతున్నాము థ్యాంక్ యూ సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ A very good evening to all of you. ఇక్కడి వచ్చిన అందరికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫ్రమ్ కేరళ నుంచి ఒక పెద్ద హాయ్. Not only in Telangana and in Andhra, we have from Kasaragod to Trivandrum, he's a superstar there as well. So first of all, this is a home company for me. My first movie, Taxi Wala, was with Gidaz. And the support and the encouragement I get from Vasu Garu and his entire team is phenomenal. And to me, to switch from one genre of film like in Malayalam to do something where audience is engaged 24 throughout the film is a task, and it's a big learning experience working in Telugu industry. And Arvind Garu, I have not seen you or spoken to you, but you're like a godfather to me, and this is like my family company.
Talking about Kaushik, the entire composing process was like going to a classroom.